భద్రత కల్పించి వేతనాలు పెంచాలంటూ జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయం ఆర్డీఓ కార్యాలయం వద్ద వాలంటీర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. సమాజ సేవ చేయాలని తాము వాలంటీర్లుగా విధుల్లో చేరామన్నారు. అయితే తమకు భద్రత లేకుండా 24 గంటలు విధులు నిర్వహిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే వాలంటీర్ను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్డీఓ ప్రసన్న లక్ష్మి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్లకు వినతి పత్రం అందజేశారు. క్లారిటీగా ఏంటంటే బెనిఫిషరీస్ కి అందరికి కూడా ఎవరైతే కార్డ్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరికీ మీకు రేపు 4:30 వస్తున్నాం సార్. అయితే మాకు అక్కడ ఏదే చీకటిగా ఉంటుంది, స్ట్రీట్ లైట్స్ అయితే ఉండవు. నేను ఒక్కదాన్ని సార్ అడగండి, అక్కడ మార్కెండే వాళ్ళు అయితే అసలు వాళ్ళు అయితే డ్రింక్ నుంచి చెప్పేసి ఉంటారు చెప్పండి. నేను నా కోసం నా ఫ్రెండ్స్ అన్ని తీసుకొని వెళ్తున్నాను. అయితే అక్కడ వెళ్తుందంటే సార్ ఏమో గ్రూప్ వైజ్ గా వెళ్ళకండమ్మా, ఇండివిజువల్ గా వెళ్ళకండి. రైస్ కి వెళ్తున్నాం సార్, మన ఒక్క తరఫున చాలా ఇష్యూ అయింది. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే ఏంటింటికి రేషన్ అన్నారు సార్. అయితే మేము తమ్ము గురించి అందుకే సార్ సిగ్నల్ గురించి అక్కడ అయితే మేము పండు మానేసుకొని సిగ్నల్ కోసమే మేము అక్కడ రావాలమ్మా అంటున్నారు. అది కూడా మేము 10:30 అయింది సార్. 40 కార్స్ అయ్యేటప్పటికి 10:30 అయింది సార్. 10:30 అయ్యే టైంకి ఎలా ఉంటుంది సార్? మేము ఆడపిల్ల రావాలంటే సెక్యూరిటీ మినిమం ఇంటికాడేమో మా పేరెంట్స్ తగ్గట్లే కదా సార్. 10:11 ప్రోగ్రామ్ ఇప్పుడే స్టార్ట్ అయింది, అది స్ట్రీమ్ లైన్ అయ్యేంత వరకు కొంచెం గవర్నమెంట్ దాని మీద దృష్టి పెడుతుంది. స్ట్రీమ్ లైన్ అయిన తర్వాత మీకు కూడా నార్మల్ టైమింగ్ లోనే కంప్లీట్ అయ్యేలాగా అంతా సెట్ అవుతుంది. మీరు దాన్నే పట్టుకొని ఇప్పుడు మీరు ఇంత ఆ 90 కార్డ్స్ కూడా 2 రోజులు పడుతుంది సార్ అవడానికి. అది నార్మల్ కాబట్టి స్ట్రీమ్ లైన్ అవ్వాలి కాబట్టి అందరూ కొత్త వాళ్ళు, మీరు కొత్త వాళ్ళు, ఆ వెహికల్ డ్రైవర్ కొత్త వాళ్ళు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ముందు వెనక అవుతుంటుంది. ఒక 1 మంత్ 2 మంత్స్లో సిస్టమ్ స్ట్రీమ్ లైన్ అవుతుంది. అయిన తర్వాత గవర్నమెంట్ ఏదైతే 90 డేస్లో రేషన్ ఇవ్వాలనుకుంటుందో 90 డేస్లో పర్ఫెక్ట్గా అయ్యేలాగా అన్ని రకాల చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు మీకు సిగ్నల్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి, బయోమెట్రిక్ ప్రాబ్లం వస్తుంది, ఓకే బ్లూటూత్ ప్రాబ్లం వస్తుంది, ఎవ్రీ ప్రాబ్లం వస్తాయి, కొన్నిసార్లు లోడింగ్ ప్రాబ్లం వస్తుంది, ఇలాంటివన్నీ కూడా స్ట్రీమ్ లైన్ అవుతాయి. వన్ ఆఫ్టర్ వన్ చేసుకుంటూ వెళ్తారు. వెంటనే స్టార్ట్ చేయగానే అన్ని సెట్ అవ్వవు కదా. ఇంత హ్యూజ్ ప్రోగ్రామ్ ఇది, మీరు ఇన్ని రోజులు చేసేదానికి అదనంగా ఒక రోజు ఎక్స్ట్రా యాడ్ అయింది అంతే. నా ఫోటో తీయ, నా ఫోటో మా వినతి పత్రాన్ని కమిషనర్ గారికి అందించడానికి వచ్చామండి. ఆయన చాలా అనుకూలంగా స్పందించి తీసుకున్నారు వినతి పత్రాన్ని, అలాగే పైన కూడా పంపుతామని చెప్పారు. మా పర్సనల్ ప్రాబ్లమ్స్ కొన్ని డిస్కషన్ చేయడం జరిగింది, వాలంటీర్లు విధుల్లో ఉన్న ప్రాబ్లమ్స్ని ఆయన దానికి కొన్ని సొల్యూషన్స్ చెప్పారు, కొన్నిటిని తీర్చుతామన్నారు. వచ్చిన సొల్యూషన్ వచ్చిన ఆన్సర్స్ బట్టి మేము ఇంకా వేరే ఆర్డీ ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నామండి. ఇప్పుడు ధర్నా ఎంత మాత్రం కాదండి, మా తరపు నుంచి జంగారెడ్డిగూడెం వార్డు వాలంటీర్స్ తరపు నుంచి ఎలాంటి ఆందోళన ధర్నా కాదు. మేము వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము మా తరపు నుంచి అంతవరకే. ఇప్పుడు ఈ స్లోగన్ అయినా కానీ మేము ప్రభుత్వానికి పార్టీకి ఎంత మాత్రం వ్యతిరేకం కాదు, మేము కూడా అదే పార్టీలో అదే ప్రభుత్వంలో వర్క్ చేస్తున్నాం కదండి. సో మాకు ఎలాంటి బయట వ్యతిరేకత అయితే లేదు, కేవలం మా
ఉద్యోగ ఆర్థిక ఇబ్బందుల పరంగా మేము అడగడానికి వచ్చాం అంతవరకే తగాడా పడా లేకుండానే చేయాలన్నారు అయితే మేము ఆ టైమింగ్స్ కి లోబడి ఉండలేం నిజమే ఒక వాలంటీర్ అనేది సేవా దృక్పథంతోనే వచ్చామండి ఈ ఉద్యోగంలో రావడానికి మెయిన్ కారణం సేవా దృక్పథమే అయితే సేవా దృక్పథం ఉన్నప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ అనుకుండా తనకంటూ తన సొంత కుటుంబం ఉంటుంది అది కూడా పట్టించుకోకుండా చేయడం కుదరదు కదండి మేము అలా కూడా పట్టించుకోకుండా చేయాల్సి వస్తుంది 18 నెలల నుంచి మేము ఇంకా చేయలేక అలాగా సేవా దృక్పథంతో మాకు కని గౌరవ వేతనం నుంచి కనీస వేతనంగా మార్చమని చెప్పడానికి వచ్చామండి ఇప్పుడు అంతే